మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు బొల్ల బుల్లి రామయ్య తణుకులో ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగానే తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, రాష్ట్ర మంత్రులు పైకుల మాణిక్యాలరావు, పితానే సత్యనారాయణ, జవహర్ లాలు సంతాపం ప్రకటించారు. బొల్ల మృతికి తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 4 సార్లు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీగా పనిచేశారు, అట్లాగే కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేసిన బొల్ల బుల్లి రామయ్య గారు ఇక లేరు అన్న విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం తణుకులోని ఆయన స్వగృహంలో ఉన్నాము. ఇక్కడే ఆయన అంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరణించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లాకు చెందిన మంత్రులు జవహర్, పితాని సత్యనారాయణలు కూడా ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన భౌతికాయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. తణుకు శాసనసభ్యులు అరిమిల్ రాధాకృష్ణ గారు కూడా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకసారి వారు మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్, చెప్పండి, అంటే బొల్ల బుల్లి రామయ్య గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? ఈరోజు బొల్ల బుల్లి రామయ్య గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ అభివృద్ధికి అనలైనటువంటి కృషి చేశారు. దానిలో భాగంగా మా తాతగారితో కూడా 34 సంవత్సరాలు కూడా మా తాతగారు కూడా బుల్లి రామయ్య గారికి అనుసంధానంగా పనిచేయడం జరిగింది. ఈరోజు అటువంటి అనుబంధం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా నేను రాజకీయాల్లో రావడానికి కానీ నేను శాసనసభ్యునిగా ఎన్నికవడానికి కానీ బుల్లి రామయ్య గారి ఆశీస్సులు ఉండటం వలన ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి అనుబంధం, అటువంటి మంచి రిలేషన్షిప్స్ వారితో ఉండటం వలన వారితో ఎప్పుడు కలిసినప్పుడు కూడా అనేక విషయాలు, వారి రాజకీయ అనుభవాలు ఎప్పుడు కూడా కనీసం 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకుని ఈ విధంగా వెళ్ళాలని ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి బుల్లి రామయ్య గారు. అటువంటి అనుబంధం, ఆ స్ఫూర్తి బుల్లి రామయ్య గారు అందించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయన టీడీపీలో కూడా బాగా సీనియర్ నాయకులు, ఆయనకి ఏ విధమైన నివాళులు అర్పించేలాగా అంటే పార్టీ నాయకులు మీరు చూస్తున్నారు, అంటే ఆయన అంత్యక్రియలు ఎక్కడ ప్లాన్ చేశారు? ఈరోజు అంత్యక్రియలు వారు పుట్టిన ప్రదేశం ఏదో, జన్మభూమి ఏదైతే ఉందో, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి తాటిపాక దగ్గర పెద్దపట్నం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. వారి ఆఖరి కోరిక అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ఆ రోజు ఆయన కోరుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకుని అక్కడ అంత్యక్రియలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు, అలాగే మిగిలిన నాయకులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా. ఈరోజు పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా వారి ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ జెండా 365 రోజులు రెపరెపలాడుతూ ఈరోజు జెండా ఉంటుందంటే దానికి ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే మనం చూసుకుంటే ఆయన స్వగృహం వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన భౌతికాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం చూస్తున్న ప్రస్తుతం మనం ఆయన స్వగృహం దగ్గర ఉన్నాము. తెలుగుదేశం పార్టీ జెండా ఆయన 365 రోజులు కూడా ఆయన ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఆయన ఎగరేసేవారని చెప్తున్నారు. ఆయన చనిపోయారు కాబట్టి దానికి గుర్తుగా జెండాని సగం అవగతం చేశారు. అట్లాగే పార్టీ నాయకులు దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ చెందిన రాష్ట్ర నేతలు కూడా మరి కాసేపట్లో ఆయన గృహానికి చేరుకున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు సాయంకాలం తూర్పుగోదావరి జిల్లా ఆయన సొంత ఊర్లో జరుగుతాయని చెప్పి ఇప్పటికే నేతలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొద్దిసేపట్లో ఆయన భౌతికాయన వద్ద సందర్శించి నివాళులు అర్పిస్తారని కూడా పార్టీ నేతలు చెప్పినారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, తణుకు నుండి.